ఏం నడుస్తుంది బై ఎలక్షన్స్? ఏం నడుస్తుందో నాకు తెలియదు. అంతేరా, ఎవరు గెలిచేటట్టు రేడా? అది ఉంటుందిగా ఏదో ఒకటి. ఇంతకన్నా అంటున్నావు మొత్తం పంచర్ల మీద పంచర్లు వేస్తున్నావు. ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పరా లాస్ట్ కుమార్? ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పి. కేసీఆర్ గెలవాలి. అంతేరా? ఎందుకే? అవును. ఎందుకు అంటారు? నాకు గెలిచేది ఆయనే కావాలి. అది ఎందుకు గెలవాలంటున్నా? మాకు తెలంగాణ అంటే మాకు ఆయనే గెలవాలి. అంతేరా? ఇతర దేశం గెలిపించుకుంటాం. గెలిపించుకుంటావా? ఖచ్చితంగా. అంతేనా? దేనికోసం అంటే మాకు గెలిస్తే బాగుండు కేసీఆర్ అంటే తెలంగాణ మీద ఇష్టమా లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమా? తెలంగాణ ఇష్టం అంటే నా తెలంగాణ. ఇప్పుడు ఈయన కట్టింది గుజరాత్, అక్కడ ఆయన మోడీది. ఆయనకి వేయాలంటే నేను వేయ్యా. అసలు మోడీకి ఇట్లా పోయినా కానీ నేను వేయను చెప్పుకోపో. అంతేనా? కేసీఆర్ కాకపోతే ఓట్ అన్నా వేయకుట కానీ నేను వేయను. ఎవరికి? మోడీకి వేయ. రాజగోపాల్ రెడ్డి నిలబడ్డది. రాజగోపాల్ రెడ్డి ఇక అది ఇక ఇంకా అమ్మచారు చెప్తే ఇక చరిత్ర. ఆయన ఇంకో తీరుకుంటే అది అయిపోవు కానీ అయిపోయింది. ఆయన శాంతి కూడా పడిపోయింది. అంతేనా? ఇప్పుడు మోసం చేసినట్టు కాదా మరి కాంగ్రెస్ లో గెలిచి బీజేపీలో పోయి మళ్ళీ బీజేపీ నుంచి? నేనేం అంటలేదు పెద్ద మనిషి, నాకు అవసరం లేదు. ఓకే వేస్తే ఈ నాకు చూసుకుంటా పోకారెడ్డికి వేస్తా లేకపోతే లేదు. ఓకే మరి ఏం సంగతి ఇక్కడ బై ఎలక్షన్స్ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ ఏమేమి అధికార పార్టీ గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? ఏమో జర మండలమా జర ఏమన్నా అభివృద్ధి అవుతామని. అభివృద్ధి అవుతుంది మరి మీ మండలాన్ని కేటీఆర్ దత్తత తీసుకున్న కదా, మరి మంచిగా చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఏమో చేస్తానని ఒప్పుకునేగా చేస్తామని ఒప్పుకుని కాబట్టి ఈసారి ఆయనే గెలిపిద్దామని. ఎన్నో ఎన్నో ఎన్నోట్లున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో నాలుగు ఉన్నాయి. నలుగురు అందరు కలిసి అధికార పార్టీని గెలిపిస్తారా? ఏమరిగా అదే ఉన్నాం. మొత్తం ఒకటి చెప్పే నాకు, మొత్తం గట్టుపల్లి మండలంలో ఏ పార్టీ ఎక్కువ ఊపు కనపడుతుంది నీకు? ఇప్పుడు వరకు అయితే నాకు టిఆర్ఎస్ ఉంది. ప్రభాకర్ వచ్చేదా ఇక్కడ? ఇక ఇవరకు ఆయన గెలిచిండా రాను. ఇప్పుడు ఇవరకు గెలవడా రాలే. రాజగోపాల్ రెడ్డి వచ్చేదా? ఇక ఆయన కూడా ఆయన ఏముంది, ఆయన ఏముంది వచ్చు రాను. అంతేరా? లాస్ట్ ఇక్కడ గెలిచేది ఎవరు చెప్పిగా? ఇక మరి గెలిచేది అంటే ఒకటి చేస్తారు కానీ ఎక్కువ శాతం అయితే మేము టిఆర్ఎస్కు వెళ్దాము జర మండలం అభివృద్ధి అయింది అని చూస్తున్నాం. మండలం కొత్తగా అయింది.